ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి దినాన ఒక అద్భుతమైన వాక్యాన్ని మీ జ్ఞాపకంలోనికి నేను తీసుకొని వస్తున్నాను. నీవు ఎవరికైనా మేలు చేసి ఉన్నా, నీవు ఎవరి కొరకైనా కష్టపడి ఉన్నా, లేదా దేవుని రాజ్యం నిమిత్తము నువ్వు కష్టపడి ఉన్నా, దేవుని పని నిమిత్తము నువ్వు కష్టపడి ఉన్నా, నీకు చేయాల్సిన ఘనతకు బదులుగా మరి అవమానము, నీకు రావాల్సిన ఘనతకు బదులుగా నింద, మరి నీకు నీ మేలుకు ప్రతిగా కీడు నువ్వు అనుభవిస్తున్నట్లయితే ఇది నాన్న దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తాం. అలాగే ఎస్తేరు గ్రంథము 6:2-3 వచనాలు మనం చూసుకున్నట్లయితే, మరి అహష్వరోషులు మరి ద్వారపాలకులైన నపుంసకులు ఇద్దరు ఆయనను చంపాలనుకుంటారు. మరి ఇద్దరు చంపాలనుకుంటారు, బిద్దాను కెరేషు అనేవాళ్ళు. ఆ విషయాన్ని మొర్దెకై చూసి మరి విని ఆ విషయాన్ని తెలియచేసి రాజు యొక్క ప్రాణాన్ని కాపాడతాడు. కానీ ఇందులో గురించి మరి మొర్దెకైకి ఎటువంటి సన్మానం చేయబడలేదు. ఎందుకంటే ప్రాణము అంటే మనిషి జీవించడానికి, ఒక పని చేయడానికి, లేదా భూమి మీద మరి నిలిచి ఉండడానికి అవసరమైన ఒక ప్రాణాన్ని ఆయన కాపాడినాడు. ఎవరి ప్రాణాన్ని కాపాడాడు? రాజు యొక్క ప్రాణాన్ని కాపాడాడు. కానీ ఆయనకు ప్రతిఫలం చేయబడలేదు. అయినా కూడా ఎస్తేర్ను బట్టి కావచ్చు, రాజును బట్టి కావచ్చు, మరి మొర్దెకై ఆ ద్వారపాలకం దగ్గరే ఆయన వెయిట్ చేస్తుండేవాడు. సో ఇందుని గురించి దేవుడు మొర్దెకైని జ్ఞాపకం చేసుకున్నాడు. మొర్దెకైని జ్ఞాపకం చేసుకోవడం కొరకు, మొర్దెకైని జ్ఞాపకం చేసుకోవడం కొరకు రాజుకు దేవుడు నిద్ర పట్టకుండా చేశాడు. ఆ రోజు రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. రాజు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆయన యొక్క గ్రంథం తీసుకొని వచ్చేసి సమాచార గ్రంథాన్ని తీసుకొని వచ్చి చదవమని అడిగాడు. ఆ సమాచార గ్రంథం చదువుతున్నప్పుడు ఈ విషయాన్ని దృష్టిలోకి తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు అంటాడు రాజు 3వ వచనంలో, రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తమై మొర్దెకైకి బహుమతి ఏదైనా ఘనత ఏదైనా చేయబడనా. బహుమతి రాలేదు, ఘనత రాలేదు, ఏమన్నా చేయబడనా అని అడిగాడు. అందుకు వాళ్ళు చేయబడలేదు అని చెప్పారు. ఈ దినాన నీవు దేవుడి కొరకు చేసింది, నీవు మనుషుల కొరకు చేసింది, దేవుడు జ్ఞాపకార్థ గ్రంథంలో నీ విషయంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరైతే నీకు ఇవ్వాల్సిన వాళ్ళుగా ఉంటున్నారో, ఎవరైతే నీది దోచుకొని నిన్ను అవమానపరిచారో, ఎవరైతే నీ యొక్క ఆ పనిని దోచుకొని నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారో, ఎవరైతే నీకు ఇవ్వాల్సింది బిగపట్టి ఉన్నారో, దేవుడి దినాన అడుగుతున్నాడు, దీని నిమిత్తము అతనికి ఏమైనా చేయబడనా? దీని నిమిత్తం నీకేమైనా చేయబడనా? ఒకవేళ చేయబడకపోతే ఈరోజు రాత్రి దేవుడు వాళ్ళతో మాట్లాడబోతున్నాడు. ఇది నాన్న వాగ్దానంతో కూడినటువంటి వాక్కు ఇది. ఇది నాన్న నిన్ను గురించిన జ్ఞాపకం వలన రాజుకు నిద్ర లేకుండా చేసిన దేవుడు, మరి రాజులకు నిద్ర లేకుండా చేసిన దేవుడు, మరి నెబుకద్నెజర్ కూడా నిద్రపోలేకపోయాడు, కలకపడుతూ వచ్చాడు ఆయన. కాబట్టి ఇది నన్ను దేవుడు నిన్ను జ్ఞాపకం చేయడం వరకు, నీ అధికారులకు నిద్ర లేకుండా చేస్తాడు. నీకు ఇవ్వాల్సిన దేవుడు ఇప్పించే వరకు వదిలిపెట్టే దేవుడు కాదు. ఎవరు ఎటువంటి ఇబ్బందిని భూమి మీద అనుభవిస్తున్నప్పటికీ దేవుడి దినాన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటే సమస్తము మరి నీకు ఇవ్వాల్సింది వాళ్ళు తెచ్చి నీకు ఇస్తారు, నీకు ఇవ్వాల్సిన ఘనతను వాళ్ళకి ఇస్తారు. కాబట్టి దీనన్న దేవుడు ఎవరైతే మీరు బాధపడుతున్నారో అదంతయు రెట్టింపు వడ్డీతో సహా రెట్టింపు ఘనతను నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. అటువంటి ఘనతని, దేవుని సముఖముందు వ్రాయబడిన ఘనతని జ్ఞాపకార్థంగా దేవుడు నీ కొరకు చేయునుగా. కానీ యేసుప్రభు వారి నామంలో ఈ ఆశీర్వాదం ఇది నమ్మున మీకు వచ్చునుగాక. మీకే దేవునికి మహిమ ఘనత ప్రభావములను చెల్లిస్తూ మీ కొరకు ప్రార్థిస్తున్న మీ సహోదరి ఎస్తేరు గురించి తెలుస్తాను.